హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం కొత్తగా మూడు కరోనా కేసులు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సోమవారం మూడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించక వారిలో ముగ్గురు వైరస్ బారిన పడ్డారన్నమాట దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్యము ఎనిమిది పాయింట్ నాలుగు ఒక లక్షలకైతే చేరింది అంటే ఎనిమిది లక్షల నలభై ఒక వేలకు చేరింది ఒక్క రోజులో కరోనా నుంచి నలుగురు కోలుకోవడం కూడా జరిగిందనమాట ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య ఏమో ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేలకైతే చేరింది సో ఈ విధంగా అంటే కొత్తగా మూడు కేసులు వచ్చినాయి కోలుకున్న వారేమో నలుగురు అయితే ఉన్నారు సో ఇది మనకి ఈరోజు తెలంగాణకు సంబంధించిన కోవిడ్ అప్డేట్ అనమాట సో ఏ రాష్ట్రంలో అయినా సరే కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి కానీ ఇక్కడ తెలంగాణ మాత్రం కనీసం రెండు మూడు నాలుగు ఇలా కేసులు వస్తూనే ఉన్నాయన్నమాట సో ఇది అప్డేటు ఒక లైక్ చేయండి అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకొచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి